ఓకే స్టూడెంట్స్ మీరు దాదాపుగా నూట ఆరు మంది విద్యార్థులు దత్తాంశాన్ని ఇచ్చారు దాని ఆధారంగా ఇక్కడ డేటా కలెక్ట్ చేయడం జరిగింది చూడండి సెకండ్ కే వన్ కే టీ ఏ సెక్షన్ బి సెక్షన్ కే టూ స్టూడెంట్స్ తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రొఫెషన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చాలా మంది రైతులు కూలీల కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులే ఉన్నారు కర్నూల్ మరియు అనంతపురం జిల్లా విద్యార్థులు ఓకేనా తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎక్కువగా ఎవరు ఉన్నారు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలే ఎక్కువగా ఉన్నారు ఓకే ఇక ఇన్కమ్కి వస్తే చాలామంది యొక్క ఆదాయం మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఎక్కువ ఆదాయం గల వ్యక్తులు ఉన్నారు ఓకే ఇక మీరు టీవీ చూడండి టీవీలు ఎక్కువగా ఇరవై నాలుగు ఇంచుల టీవీలే ఎక్కువగా ఉన్నాయి ఇరవై నాలుగు ఇంచుల నుంచి ముప్పై రెండు ఇంచుల టీవీలు ఎక్కువగా కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా తక్కువ మంది మాత్రమే నలభై ఇంచులు యాభై ఇంచులు కొంతమంది అరవై ఐదు ఇంచుల టీవీ గల విద్యార్థులు కూడా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇన్కమ్ చూస్తే దాదాపు పన్నెండు లక్షలు ఉన్నది అంటే ఇన్కమ్ను బట్టి టీవీ సైజు ఆధారపడింది అనేది మనకు తెలుస్తుంది ఓకేనా అదేవిధంగా టీవీలు ఏ టీవీలు ఎక్కువగా కలిగి ఉన్నారు అంటే సిఆర్టీ ఎల్ఈడి ఆండ్రాయిడ్ ఓకేనా సో ఈ దత్తాంశాన్ని అంతా ఎడిట్ చేయాల్సి ఉంటుంది పిల్లలు ఒక్కొరు ఒక్కొక్క విధంగా చేశారు దానంతా కూడాను మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఎడిటింగ్ అంటాము సవరించడము అని అంటాము ఓకేనా సో ఎల్ఈడి టీవీలు ఎక్కువగా కొన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు విద్యార్థుల యొక్క పేరెంట్స్ అదే మనం ఓకే స్టూడెంట్స్ సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సిఆర్టీలు ఇప్పటికీ వాడుతున్నారు క్యాథోట్ రేటివ్ అంటే పాత తరం నాటి టీవీలు కానీ మీరు బాగా అబ్జర్వ్ చేసి ఎల్ఈడి టీవీలే ఎక్కువగా ఉన్నాయి ఇక కంపెనీలకు వస్తే ఏ కంపెనీ టీవీలు కొన్నారు అని వస్తే కొంతమంది ఐ డోంట్ నో అన్నారు బట్ గరుడ అనే టీవీ అంటే లోకల్ టీవీలు ఉన్నట్టున్నాయి కొన్ని సామ్సంగ్ టీవీ ఎక్కువగా కనపడుతుంది ఎల్జీ టీవీ ఎక్కువగా కనపడుతుంది ఓకేనా సో ఎల్జీ శాంసంగ్ టీవీలు ఎక్కువగా కనపడుతున్నాయి మనకు ఇక మీరు కనెక్షన్ విషయానికి వస్తే డిటిహెచ్ తర్వాత సన్ డైరెక్ట్ డిటిహెచ్ ఎక్కువగా డిటిహెచ్ సన్ డైరెక్ట్ కొంతమంది ఇప్పటికీ కేబుల్ ఆపరేటర్ ద్వారా డిష్ చూస్తున్నారు ఛానల్స్ ఓకేనా రైట్ అదేవిధంగా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎంత నెలకు వచ్చి డిష్ కోసం డిస్కనెక్షన్ కోసం ఎంత వాడుతున్నారంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి రెండు వందల నుంచి మూడు వందల వరకు వాడుతున్నారు ఓకేనా సో ఇవన్నీ కూడా మనం పర్సెంటేజ్ రూపంలో ఎంతమంది ఎంత పర్సెంటేజ్ మెంబర్స్ వంద మందిలో ఎంత పర్సెంటేజ్ మెంబర్స్కి ఎంత ఆదాయం ఉంది ఏ టీవీలు కొంటున్నారు ఓకేనా ఎంత ఖర్చు పెడుతున్నారు ఇవన్నీ కూడాను మనము స్పష్టంగా ఎగ్జాక్ట్ గా తెలుసుకోవడానికి మనకు డాటా క్లాసిఫికేషన్ అది ఇంపార్టెంట్ అవుతాది అందులో భాగమే ఈ క్వశ్చన్ ఓకే స్టూడెంట్స్ సో మనం ప్రాక్టికల్ గా స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా చూడాల్సిందిగా కోరుచున్నాను ఓకే స్టూడెంట్స్ క్వశ్చన్ డిఫైన్ క్లాసిఫికేషన్ ఆఫ్ డాటా ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ సో డియర్ స్టూడెంట్స్ దత్తాంశ అంటే గణాంక పరిశోధనలో మొట్టమొదటి దశ దత్తాంశాన్ని సేకరించడం ఆఫ్టర్ కలెక్టింగ్ డాటా ఇట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ ఇన్ ఏ షూటబుల్ ఫామ్ టు మేక్ ద రీడర్స్ అండర్స్టాండ్ ద కలెక్టెడ్ డాటా సో దత్తాంశాన్ని సేకరించిన తర్వాత అది చదువులకు చదివే వాళ్లకు అర్థమయ్యే రీతిలో సేకరించిన దత్తాంశాన్ని మనము ప్రజెంట్ చేయగలగాలి అంటే ప్రదర్శించగలగాలి సో అందులో భాగమే రెండో స్టెప్ సో ద సెకండ్ స్టెప్ ఇన్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ప్రెజెంటేషన్ ఆఫ్ డేటా దత్తాంశాన్ని ప్రదర్శించడమే గణాంక పరిశోధనలో రెండవ దశ అందులో భాగంగా రెండు రకాలుగా మనము దత్తాంశాన్ని ప్రదర్శించడం లేదా చూపించడం జరుగుతుంది ఒకటి స్టాటిస్టికల్ టేబుల్ రెండు స్టాటిస్టికల్ చార్ట్ ఓకే గణాంక పట్టిక గణాంక చార్ట్ అంటే స్టాటిస్టికల్ టేబుల్ అంటే ఏమి ప్రెజెంటేషన్ ఆఫ్ నంబర్స్ ఇన్ఏ లాజికల్ అరేంజ్మెంట్స్ సో గణాంక పట్టిక అంటే తార్క తార్కిక అమరికలో సంఖ్యలను ప్రదర్శించడం అని అర్థం సో అది అంటే ఏమి అవి ఏమిటో చూపించడానికి కొంత క్లుప్త వివరణను గణాంక పట్టిక అంటే ఏమి ప్రెజెంటేషన్ ఆఫ్ నంబర్స్ ఇన్ఏ లాజికల్ అరేంజ్మెంట్ విత్ సమ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ టు సో వాట్ దే ఆర్ ఈస్ కాల్డ్ స్టాటిస్టికల్ టేబుల్ అంటే లాజికల్ అరేంజ్మెంట్ అంటే తార్కిక అమరికలో సంఖ్యలను సంఖ్యలను ఓకేనా క్లుప్త వివరణతో టేబుల్ రూపంలో చూపించడాన్ని స్టాటిస్టికల్ టేబుల్ అంటాము సో బిఫోర్ ట్యాబ్లెటింగ్ డాటా ఇట్ ఈస్ నెససరీ టు క్లాసిఫై దేమ్ అంటే ఏమి దత్తాంశాన్ని దత్తాంశాన్ని పట్టికరణ చేయడానికి ముందు దత్తాంశాన్ని వర్గీకరించాల్సి ఉంటుంది దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే నెక్స్ట్ స్టాటిస్టికల్ చార్ట్ ఓకే స్టా చిత్రాల రూపంలో దత్తాంశాన్ని చూపించడం జరుగుతుంది ఆ రకంగా చిత్రాల రూపంలో చూపించడాన్ని స్టాటిస్టికల్ చార్ట్స్ అంటాము ఆఫ్టర్ కలెక్టింగ్ అండ్ ఎడిటింగ్ డేటా ద నెక్స్ట్ స్టెప్ టువర్డ్స్ ప్రాసెసింగ్ డేటా ఇస్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా దత్తాంశాన్ని సేకరించిన తర్వాత దాన్ని సవరించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమంటే దత్తాంశాన్ని వర్గీకరించాల్సి ఉంటుంది ఓకే సో దత్తాంశ వర్గీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ దత్తాంశ వర్గీకరణ అంటే ఏమిటి క్లాసిఫికేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ డాటా ఇన్ టు సీక్వెన్సెస్ అండ్ గ్రూప్స్ అకార్డింగ్ టు దర్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ సపరేటింగ్ దమ్ ఇన్ డిఫరెంట్ బట్ రిలేటెడ్ పార్ట్స్ వర్గీకరణ అనేది డాటాను వాటి సాధారణ లక్షణాల ప్రకారం క్రమానుసారంగా మరియు సమూహాలుగా అమర్చడం లేదా వాటిని వేర్వేరు కానీ సంబంధిత భాగాలుగా విభజించే ప్రక్రియ అనమాట అంటే ఒకే లక్షణాలు ఉన్న దాన్ని మనం సమూహంగా చేయడం జరుగుతుంది మీరు ఈ పట్టిక చూసినట్టయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి కేటగిరీ అంటే క్యాస్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ ఇట్లా ఇన్కమ్ ఆదాయానికి సంబంధించి తర్వాత టీవీలు ఈ టీవీలోనే మళ్ళీ ఇరవై నాలుగు ఇంచులు ముప్పై రెండు ఇంచులు తర్వాత నలభై ఇంచులు యాభై ఇంచులు ఇట్లా వర్గీకరణ ఉంటుంది అంటే ఇరవై నాలుగు ఇంచులు ఉం కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ముప్పై రెండు ఇంచులు కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు టీవీలు సైజ్ అనమాట నలభై ఇంచు టీవీ కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అరవై ఐదు ఇంచులు టీవీ కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇదంతా కూడాను మనము టోటల్ పట్టిక రూపంలోను చార్ట్స్ రూపంలోనూ చూపించడం జరుగుతుంది అంటే ఒక గ్రూప్గా సమూహాలుగా అమర్చడం అనేది జరుగుతుంది అదంతా కూడా మనము తర్వాత దశల్లో చేయబోతున్నాము సో దత్తాంశ వర్గీకరణ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏమంటే టు కన్వెన్స్ ద మాస్ ఆఫ్ డాటా ఇన్ టు అన్ అండర్స్టాండబుల్ వే సో ఈ రకంగా మనం కలెక్ట్ చేశాము కలెక్ట్ చేసిన డాటాను క్లుప్తంగా వివరించడం జరుగుతుంది ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసి వంద మంది పైగా విద్యార్థులు తమ యొక్క డాటా నూట ఎనిమిది మంది విద్యార్థులు ఇచ్చారు డాటాని ఇచ్చారు అందులో ఎగ్జాంపుల్ మనం క్లుప్తంగా చెప్పాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఒకటి ఒక అరవై మంది ఇరవై నాలుగు ఇంచులు టీవీ కలిగి ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ముప్పై రెండు నుంచి టీవీ కలిగి ఉన్నారు ఓకేనా త్రీ పర్సెంట్ నలభై ఇంచులు టీవీ కలిగి ఉన్నారు అని క్లుప్తంగా మనం వివరించాల్సి ఉంటుంది ఓకేనా సో దట్ కాల్డ్ కండెన్స్ ద మాస్ డాటా ఇన్ టు అండర్స్టాండబుల్ వే అది నెక్స్ట్ టు ప్రజెంట్ ద డాటా ఇన్ ఎ ట్యాబ్లర్ ఫార్మ్ అండ్ సో యాస్ టు అప్లై స్టాటిస్టికల్ టూల్స్ సో గణాంక పద్ధతులను మనము అప్లై చేయడానికి పట్టిక రూపంలో దత్తాంశాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది టు ఫెసిలిటేట్ కంపేరిటివ్ స్టడీ ఆఫ్ వేరియబుల్స్ చలరాశులు అంటాం వీటన్నిటిని కేటగిరీ ఇన్కమ్ కావచ్చు టీవీ సైజు కావచ్చు టైప్ ఆఫ్ టీవీ కావచ్చు ఇవన్నీ కూడాను వేరియబుల్స్ అంటాము ఆ వేరియబుల్స్ ను పోల్చడానికి మనకు క్లాసిఫికేషన్ అనేది సౌకర్యాన్ని కలిగిస్తుంది అదేవిధంగా వివిధ చలరాశుల మధ్య సంబంధం ఏంటి అనేది మనము ఎస్టాబ్లిష్ చేయడానికి స్థాపించడానికి తెలి మనకు ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా హెల్ప్ అవుతుంది టు ప్రొవైడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఆఫ్ ద డేటా కలెక్టెడ్ సో మొత్తంగా ఓవరాల్ గా ఒక డేషన్ తీసుకోవడానికి క్లుప్తంగా ఒక సమ్మరీ సంక్షిప్తంగా మొత్తం ఆ టీవీలకు సంబంధించిన సర్వేకి సంబంధించి ఓకేనా ఒక క్లుప్త వివరణ ఇవ్వడం జరుగుతుంది అధికారులకు ఓకేనా అది రైట్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ద డాటా కెన్ బి క్లాసిఫైడ్ ఆన్ ద ఫాలోయింగ్ బేసిస్ ద డాటా కెన్ బి క్లాసిఫైడ్ ఆన్ ది ఫాలోయింగ్ బేసిస్ ఒకటి జియోగ్రాఫికల్ భౌగోళిక భౌగోళిక అంటే గ్రామాల గ్రామాలు మండలాలు నగరాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాలు ఆధారంగా దత్తాంశాన్ని విభజిస్తే దాన్నే జియోగ్రాఫికల్ క్లాసిఫికేషన్ అంటారు అంటే వెన్ వి ప్రెజెంట్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రౌండ్నట్ రైస్ వెజిటబుల్స్ బేస్డ్ ఆన్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ ఇట్ ఈస్ కాల్డ్ జియోగ్రఫికల్ క్లాసిఫికేషన్ అంటే వేరుశనగ ఉత్పత్తిని లేదా వరిని లేదా కూరగాయలను జిల్లాల ఆధారంగా మనము వర్గీకరిస్తే దాన్ని భౌగోళిక వర్గీకరణ అని చెప్పవచ్చు ఎగ్జాంపుల్ అదేవిధంగా క్రోనాలజికల్ కాలక్రమానుసారంగా వర్గీకరణ బేస్డ్ ఆన్ టైమ్ సమయం ఆధారంగా వెన్ వి ప్రొడక్షన్ ఆఫ్ గ్రౌండ్ నట్ రైస్ వెజిటబుల్స్ బేస్డ్ ఆన్ ఇయర్ వైజ్ మంత్ వైజ్ ఇట్ ఇస్ కాల్డ్ క్రోనాలజికల్ క్లాసిఫికేషన్ డియర్ స్టూడెంట్స్ వేరుశెనగ ఉత్పత్తిని కానీ వరి ఉత్పత్తిని కానీ కూరగాయల ఉత్పత్తిని కానీ సంవత్సరాల ఆధారంగా నెలల ఆధారంగా వర్గీకరిస్తే దాన్నే కాలక్రమానుసార వర్గీకరణ అని అంటాము ఇక క్వాలిటేటివ్ క్లాసిఫికేషన్ అంటే కొన్ని గుణాలు లేదా కొన్ని లక్షణాలు ఆధారంగా వర్గీకరిస్తే దాన్నే క్వాలిటేటివ్ క్లాసిఫికేషన్ అంటాము ఓకే వెన్ యూ ద దాటా బేస్డ్ ఆన్ క్వాలిటీ ఆర్ లిటరేట్స్ అండ్ ఫిమేల్స్ బ్లైండ్ అండ్ నాన్ బ్లైండ్స్ ఎంప్లాయిడ్ అండ్ అన్ఎంప్లాయిడ్ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎక్సెట్రా ఇట్ ఈస్ కాల్డ్ క్వాలిటేటివ్ క్లాసిఫికేషన్ కొన్ని లక్షణాల ఆధారంగా ఆ లక్షణాలు అనేటివి క్వాంటిటేటివ్ మెజర్ చేయడం అనేది కుదరదు కేవలం గుణం అన్నమాట జస్ట్ చెప్తాం అంతే వివరిస్తాం వాటిని జస్ట్ గుణాలను మనము పదాల రూపంలో వర్ణిస్తాము కానీ వాటిని క్వాడిటేటివ్గా అంటే మెజర్ చేయలేము ఇంత సైజు అని సో ఆ రకంగా మనము నాణ్యత రూపం ఒక గుణాల రూపంలో వివరిస్తే దాన్నే క్వాలిటేటివ్ క్లాసిఫికేషన్ అంటాము సో లిటరేట్స్ అండ్ ఇల్లిటరేట్స్ అక్షరాశులు నిరక్షరాశులు మేల్స్ అండ్ ఫిమేల్స్ ఓకేనా పురుషులు స్త్రీలు అందులు అందులు కానివారు ఉద్యోగులు నిరుద్యోగులు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ ఇట్లా లక్షణాలు ఆధారంగా దత్తాంశాన్ని వర్గీకరిస్తే దాన్నే క్వాలిటేటివ్ క్లాసిఫికేషన్ అంటాము ఇక చివరిది క్వాంటిటేటివ్ పరిమాణాత్మక వర్గీకరణ అంటే బేస్డ్ ఆన్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ట్ బేస్డ్ ఆన్ సమ్ విచ్ క్యారెన్ బి మెజర్డ్ ఏ అంటే మనము దత్తాంశాన్ని మనము మెజర్ చేయగలిగితే మెజర్ చేసే దత్తాంశాన్ని క్వాంటిటేటివ్ క్లాసిఫికే డాటా అంటాము ఆ రకంగా మనం వర్గీకరిస్తే దాన్నే క్వాంటిటేటివ్ క్లాసిఫికేషన్ అంటాము సో వ్యక్తుల యొక్క ఎత్తు ఆధారంగా బరువు ఆధారంగా ఆదాయం ఆధారంగా లేదా సంస్థల యొక్క అమ్మకాల టర్నోవర్ ఆధారంగా మనము దత్తాంశాన్ని వర్గీకరిస్తే దాన్నే Quantitative classification and all. Okay. So, this is all about uh, uh, data classification in its objectives and various types of data classification, students. I hope you have understood this uh, with uh, uh, some important examples. Thank you for watching this video. Thank you so much.